లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సుమారు 3000 కుటుంబాలకు కూరగాయలు కోడిగుడ్లు ఇంటింటికి వెళ్లి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ టీడీపీ కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పాటించవలసిన నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ అనుసరించి కరోనా మహమ్మారిని పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, రామవరం మాజీ సర్పంచ్ అడబాల వెంకటేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రామవరం గ్రామంలో కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం జరిగింది. లాక్డౌన్ ప్రభావం వల్ల మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, అందరికీ తెలిసిన విషయమే. మరి మా గ్రామంలో, రామవరం గ్రామంలో మరి ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసర వస్తువులైనటువంటి ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళాదుంపలు, మరి అదేవిధంగా కోడిగుడ్లు, నిత్యావసర వస్తువు, వంట సామాగ్రి కూడా ఈరోజున రామవరం గ్రామంలో ప్రతి కుటుంబానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి రామవరం గ్రామంలో ఉన్న యువకుల యొక్క సహాయ సహకారాలతోటి మీ అందరు నాయకులు కూడా కలిసికట్టుగా మరి ఈరోజున రామవరం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి జగ్గంపేట మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మరి జగ్గంపేట ఎంపీపీ అభ్యర్థి జీని మణిబాబు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్వి సప్పలరాజు గారు, మరి ఎంపీపీ మారిశెట్టి భద్రం గారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలోని కార్డు ఉన్నా లేకపోయినా సరే కానీ ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో, ప్రజలకు ఎంతో కొంత మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా మేము ఈరోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలోని వాళ్ళని పూర్తిగా మేము ఆదుకుంటున్నామని చెప్పలేం కానీ ఒకరోజు కానీ రెండు రోజులు కానీ సరిపడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలకి, ఆ మహిళలకి కూడా మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ధైర్యంతో ప్రజలు ఉండడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉండను, కానీ ఆ రకంగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రవర్తించట్లేదు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రజల వెన్నంటుంటుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిరోజు ప్రజలతో మీడియా ద్వారా మాట్లాడుతున్నాడు, ఒక నమ్మకాన్ని కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. తొందరలోనే తెలుగుదేశం పార్టీ పరంగా, రాష్ట్ర పార్టీ పరంగా కూడా ప్రజలకు సహకారం అందించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ ప్రకటించేటటువంటి వాతావరణమే ఉంది. మనం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున లాక్డౌన్ ప్రకటించాలి. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ కరోనా నరికట్టాలి అనుకుంటే అది ఒక్కటే మార్గం అనేటటువంటి విధానంతో మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాక్డౌన్ అన్నది చాలా నష్టం, ఆర్థికంగా ఈ రాష్ట్రం నష్టపోతుంది అని చెప్తున్నాడు. అసలు ఆర్థికం బతికుంటే బలిసోకి తినొచ్చు అనేటటువంటి సామెత పెద్దలు చెప్పారు మనకి. ఆ రకంగా ప్రాణాలను పణంగా పెట్టి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం ఆయన ఆలోచన చేస్తున్నటువంటి విధానం చూస్తే, నేను ఎప్పుడో చెప్పాను ఈయన ఒక పెద్ద వ్యాపారవేత్త అని చెప్పి, ఆ వ్యాపార దృక్పథంతో చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా చూడొద్దని, ప్రజలను పరిరక్షించడానికి ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకుని మేము ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ డిమాండ్ చేస్తున్నామో ఇంటికి 5000 రూపాయలు ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నామో దాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈనాడు రామవరం గ్రామంలో ఈ ప్రజలందరికీ కూడా కాయగూరలు ఇచ్చి 4 రోజులు 5 రోజులు వాళ్ళు వండుకొని తినడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితులు కల్పించినటువంటి మా నాయకులు మణిబాబు గారు కానీ, రాంబాబు గారు కానీ, అప్పలరాజు గారు కానీ, భద్రం గారు కానీ, మరి అదే రకంగా నీలాద్రిరాజు గారు కానీ, మరి ముఖ్యంగా ఇక్కడ వెంకటేశ్వరరావు, అలాగే తనతో కూడుకున్నటువంటి మిత్ర బృందం, వీళ్ళంతా కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.